వాడైపోయిన నీ జీవితం అనేకులు మెగటగా మారిపోయావా? అనేకులకు అసహ్యంగా మారిపోయావా? నీ జీవితాన్ని మధురముగా మార్చగలడు నా దేవుడు. రక్తం పెట్టుకున్నాడు ఆయన. ఆమేన్. నన్న వాక్యపు అంశం చింతించకు, ప్రార్థించు. ఎందుకని ఈ వాక్యం అంటే, చాలామంది జీవితాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, కొన్ని బాధలు ఎదుర్కొంటున్నప్పుడు, కొన్ని అవమానాలు నిందలు ఎదుర్కొంటున్నప్పుడు చాలామంది జీవితాల్లో ఏమవుద్దంటే చింత అనేది పెరిగిపోద్ది. మీకు తెలుసో లేదో, పాపంగా కనిపించని పాపం ఇది. దేవుని దూరం చేసేస్తుంది, మానవుని కృంగదీసేస్తుంది, బలహీనపరిచేస్తుంది. చింత ఒకటి, భయము ఒకటి, ఈ రెండు కనిపించినటువంటి శత్రువు యొక్క ఆయుధాలు, మేజర్ వెపన్స్ అన్నమాట ఇవి. ఇవి వ్యభిచారం, త్రాగుడు, జూదం కంటే ఘోరమైనవి. నన్ను అర్థమైనా? ఘోరమైనవి. కనిపించనికోకుండా ఒక సమస్యను బట్టి, ఒక వ్యాధిని బట్టి, ఒక బాధను బట్టి చాలామంది నా ఫ్యూచర్ ఏమవుద్దో, బిడ్డలేమవుతారో, ఇలా అవమానం ఎదుర్కొన్నాను, ఇలా నష్టపోయాను, నా పరిస్థితి ఏంటి, ఒక ఆందోళనకరంగా లోపల నుంచి చలిగుబులు స్టార్ట్ అయిపోయి వెన్నులోంచి వణుకొస్తుంది. వేసవికాలం కూడా జరిగినటువంటి సందర్భాల్లో, జరిగినటువంటి అవమానమో, వచ్చిన కష్టమో, ఎదుటివారన్న మాటలో ఇలాంటివి గుర్తొచ్చినప్పుడు ఇక ఆ సమస్యనే కేంద్రీకరిస్తావు తప్ప దేవుణ్ణి మర్చిపోతావు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే, 7వ వచనం వరకు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనములకు తెలియబడనియుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేతను కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు చింతిస్తూ ఉంటావో, నువ్వు చింతించి మూరుడు ఎక్కువ చేసుకోలేవు అని ప్రభు చెప్తారు. ప్రతి సమస్యకి యేసులో జవాబు ఉన్నది. నమ్మిన వాళ్ళే గట్టిగా ఆమెనే చూద్దాం. సైతాన్ అనేటువంటిది ఎప్పుడు కొన్ని వెనక్కలాగి పీకుళ్ళాట మనసు పెడుతుంది, కృంగతీస్తూ ఉంటుంది, బలహీనపరుస్తూ ఉంటుంది, మనోవ్యధకి గురి చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ చింత నీలో ఆరంభమవుద్దో, ఫేస్ కూడా గ్లో ఉండదు, నీ ఆనందాన్ని అది హరించేస్తుంది. పచ్చని చెట్టుకి పసర పురుగు పడితే సారవంత లాగేస్తే చెట్టు వాడిపోద్ది. కింద నీళ్లుంటాయి, కింద ఎరువుంది, మంచి నేల ఉంది. ఓకే, రైతు ఎప్పటికప్పుడు రోజు నీళ్లు పోస్తాడు, కానీ పురుగు ఏం చేస్తుంది, ఆ సారాన్ని లాగేస్తుంది. అలాగే ఈ చింత అనేటువంటిది నీ ఆనందాన్ని తీసేస్తుంది. దేవుని వైపు చూడనివ్వదు, దేవునికి ప్రార్థించనివ్వదు. అన్న ప్రార్థన చేస్తున్నాను కదా, మరలా ప్రార్థించు అన్న, మరలా ప్రార్థన చేశానన్నా, ఈ సమస్య పోవట్లేదన్నా, అదే గుర్తొస్తుందన్నా, విశ్వాసముతో ప్రార్థించు. ఎట తెగక ఆ సమస్య గురించి ప్రార్థించు. నీ భారమును దేవుని మీద, పెళ్లి కాటలేదన్నా, ఉద్యోగం రావట్లేదన్నా, పిల్లలు పుట్టట్లేదన్నా అన్న, ఈ అప్పు తీరేది ఎలా అన్నా,
మేజర్ ప్రాబ్లమ్స్ అన్న, మీకేం తెలుసు అన్న, అనిపించేవాడు తెలిస్తే అన్న, ఎన్నో సమస్యలు గుండా నాకు దేవుడు పాఠాలు నేర్పాడు. అప్పుడు నేను నలిగిపోతూ ఉంటే తర్వాత ఏం చెప్పాడు తెలుసా, ఈ సమస్యల్ని నీకు ట్రైనింగ్ అన్నాడు. ఈరోజు కూడా ఈ వర్తమానం విన్న బిడ్డలారా, టెలివిజన్లో కానీ ఇక్కడ కానీ నీ సమస్యలు నీకు ట్రైనింగ్ ఇస్తాను. పక్కోడు చీకండి చెప్పండి. ఇంకొక విషయం చెప్తాను మీకేనండి, ఇవన్నీ ఈ 3 పాయింట్స్ అండర్లైన్ చేసుకోండి వాళ్ళ మెసేజ్లో. ఫస్ట్ 1, నీ సమస్యలు నీకు ఏం చేస్తున్నాయి, ట్రైనింగ్ ఇస్తున్నాయి. నెంబర్ 2, ఆ సమస్యను జయించే సామర్థ్యాన్ని ఆల్రెడీ రక్షణ పొందినప్పుడు నీలో పెట్టేశాడు దేవుడు. నువ్వు దాన్ని బయటికి తీయాలా, పక్కలు చెప్పండి దాన్ని బయటికి తీయమని చెప్పండి. నెంబర్ 3, ఆ సామర్థ్యం నీలో ఉంది కాబట్టి సైతాను నిన్ను చూసి వీడు జయించేవాడు, చింతపడేవాడు కాదు అని నిన్ను చూసి అట్రాక్ట్ అవుతుంది. అది ఎందుకని, దొంగ గుడిసెలో పడ్డు మేడలో పడతాడు, ఎందుకని పెద్ద దొరుకుతీయమనని. దొంగ ఇంట్లోకి వచ్చాడు అనుకో, మసిగుడ్డు ఎత్తుకెళ్ళడు, బంగారం ఎత్తుకెళ్తాడు. చెప్పాలి అవునా కదా, సమస్య వెనకాల సమస్య ఒకవేళ నీకు వస్తుందనుకో, దాని మీనింగ్ ఏం చెప్పనా, నీ పట్ల దేవుని గొప్ప ప్రణాళిక ఉందని వాడికి అర్థమైపోయి, అదన్నా నువ్వెలాగో వాడిని జయించే శక్తి నీలో ఉందని అర్థమైపోయి నీకే ఆ సమస్యలు తెచ్చి ముందు పెడుతున్నాడు. దాన్ని దేవుడు ట్రైనింగ్గా మార్చేయబోతున్నాడు నీకు. నువ్వు నేను ఎప్పుడైతే ఈ విషయాన్ని గమనించమో ప్రభువును ఆనందించలేం, ప్రభువును కలిగి ఉండి సంతోషంగా ఉండలేం. భూమి ఆకాశాలను ఒక్క మాటలో సృష్టించిన దేవుడు నీ సృష్టికర్త, నీ తండ్రి, ఆయన తన కుమారుడు నీ కోసము ప్రణముగా కలవరి సిలువలో బలియాగముగా అర్పించిన వాడు నిన్ను విడిచిపెట్టేస్తాడా, నిన్ను వదిలేస్తాడా? ఒక్కసారి రోమపత్రిక 8:31 వచ్చిన చూద్దాం. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయనతో పాటు సమస్తమును పాపమే జయజీతమా ఇస్తాడు. ఓకే, నీకు కొంచెం ఓర్పు ఉండాలా, అదేనా ఆర్థిక సమస్యల జయమిస్తాడు, వాటి నుంచి ఓవర్కమ్ చేసే సామర్థ్యాన్ని ఇస్తాడు. ఒకవేళ అనారోగ్య సమస్య, దాని నుంచి ఓవర్కమ్ చేసే ఆ కృపను దేవుడు ఇస్తాడు. వాళ్ళ ఇంట్లో ఎవరన్నా నీకు అవమానం తెచ్చే పరిస్థితుల్లో ఉన్నారా, నువ్వు విసుగగా ప్రార్థించు, సహనాన్ని కోల్పోకు, అవిశ్వాస పడిపోకు, కురిగిపోకు. ఒక్కటి చెప్తానండి, ఏ సమస్య వచ్చినా నాన్న వినండి, నువ్వు భయపడిపోయి వండికిపోయి కురిగిపోయి ఎప్పుడైతే ఏడుస్తావో సైతాను గాడు ఆనందిస్తాడు. ఎప్పుడైతే సమస్య వచ్చినప్పుడు నువ్వు చింతించుకోకుండా, నా తండ్రి ఉన్నాడు, ఆయన చెప్తాను నేను, ఆయన చూసుకుంటాడు, నీ అంతు తీరుస్తాడు అని ఎప్పుడైతే వాడికి వార్నింగ్ ఇచ్చి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావో, వాడికి భయం గుండెల్లో వాడి గుబులు స్టార్ట్ అయిపోద్దాయి. నేను కొంతమందిని చూసా వచ్చి వాళ్ళు స్పాన్సర్ చేసిన తర్వాత కృతజ్ఞతగా పరలోకనేస్తా ఒకటే ప్రేయర్ చేస్తుంది, వాళ్ళ సమస్యలు అడిగి ప్రేయర్ చేసి పంపిస్తాయి. ఏదో ఫోటో తీసి పంపించేయడం ఇట్లాంటి మనం చెయ్యం అని మనం తెలిసి సంగతి. వాళ్ళు వ్యాధిని అక్కడ దేవుడు అద్భుతంగా స్వస్థపరుస్తారు, వెళ్ళిపోతారు. కొద్ది రోజులు మళ్ళీ వచ్చి కొంతమంది అన్న మళ్ళీ వ్యాధి వచ్చేస్తుంది, ఏ ఈ సమస్య గురించి మళ్ళీ వస్తుందేమని చింతిస్తున్నారు వీళ్ళు. నువ్వు చింతించావా, పోయిన వ్యాధి, పోయిన జబ్బు, పోయిన సమస్య మళ్ళీ రిపీట్ అవ్వదు. నువ్వు చింతి ఒకళ్ళు సెకండ్ టైం వచ్చినా సరే నువ్వు చింతించుకోవడం మానేసావనుకో, అమ్మో వీడు చింతపట్టలేదు, సిగ్గుపట్టలేదు, నీకు లేకపోయినా నాకు సిగ్గుందని నెమ్మది నిచ్చిపెట్టి వెళ్ళిపోతాడు. ఎవడో సైతాను గాడు. ఎందుకని, నువ్వు ఎంత ఊపిన కాయలు రాట్లా ఏం చేస్తాడు, ఇంకోటి చూసుకుంటాడు. నేను ఎంత బెదిరించినా నువ్వు భయపడతలే, నీ విశ్వాసం కోల్పోవట్లా అడిగేస్తాడు, నేను వదిలిపెట్టేస్తాడు. నీ ఇంట్లో ఏం దొరకట్లా, దొంగోడికి 2 గంటలు ట్రై చేస్తాడు, ఒక్కడ కూడా బీరువా ఊపినవట్లా, పెట్టి ఊపినవట్లా, ఏది రట్లే. అరే టైం వేస్ట్ అయిపోతుందని పక్కింటికి వెళ్తాడు. అవును చెప్పాలి అవునా కాదా, ఇది కూడా అంతే. అందుకని అన్నాడు, నీ చింత యావత్తు నా మీదే. మొదటి పేరుతో రాసిన పత్రిక 5:6-7 నన్ను బైబిల్ అండర్లైన్ చేసుకోండి మాటలు.
దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు, తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చెప్పండి, వినండి, ఆయనకు ఒక రైట్ టైం ఒకటి ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్స్ పెడతాం, ప్రభా ఈ రోజే మాకు అద్భుతం జరగాలని. ఎలియాజర్ ఆదికాండం 24 అధ్యాయంలో కనపడతాడు మనకి. ఎలియాజర్ ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము కుమారుడైన ఇస్సాకి భార్యను తీసుకురావడానికి వెళ్ళాడు. ఓకే, వెళ్ళినప్పుడు ప్రార్థన చేశాడు. ఈ బావ దగ్గర నిలబడిన ప్రార్థన చేస్తున్నాను, ఎవరైతే ఇక్కడ బావిలో నీళ్లు చేదుకోవడానికి వచ్చి నాకు దాహానికి ఇవ్వడానికి నా ఒంటిలికి నీళ్లు పోస్తారో వాళ్లే నా యజమానునికి భార్య అని ప్రార్థన చేసి కళ్ళు తెరిచేసరికి ఒక బిందు ఎత్తుకుని టక్ 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 వచ్చేస్తాడు. ఎవరు? రెబేకా. నీళ్లు చేదుకుంటా ఉంటే అమ్మ నీళ్లు నాకు కొంచెం దాహం తీస్తావంటే దాహం నీళ్లు పోసి నీకే కాదు నీ ఒంటిలు కూడా పోస్తాను. అక్కడ చదువు, త్వరగా నాకు రిజల్ట్ ఇమ్మన్నాడు. నా యజమానుడగా అబ్రహాము దేవుడు అయిన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి, అందరూ చెప్పండి త్వరలో సఫలము చేసి, నా యజమానుడగా అబ్రహాము మీద అనుగ్రహం చూపుము. నా యజమానుడగు అబ్రహం మీద అనుగ్రహం, త్వరగా నా కార్యం సఫలం చేయి. ఏమన్నాడు ఎలియాజర్? చెప్పండి, అందరు చెప్పండి, త్వరగా నా కార్యము సఫలం చేయమన్నాడు. ఏమండి, బావి దగ్గర ఉన్నాడు, ఎవరి తను బానిస అంటే బానిస అంటే ఐ మీన్ దాసుడు. అబ్రహం పంపించి వచ్చాడు, నాకు త్వరగా రిజల్ట్ కావాలన్నాడు. నెక్స్ట్ వచ్చిన చిత్తగించుము, నేను ఈ నీళ్ళు ఊట యుద్ధ నుండి నిల్చున్నాను, ఈ ఊరు వారి పిల్లలు నీళ్లు చేదుకుంటూ వచ్చున్నారు, చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించిన దయ ఉండును గాక, అందువల్ల నీవు నా యజమాను మీద అనుగ్రహం చూపితవని తెలుసుకుందనను. అతడు మాట్లాడు చాలిపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య మిల్కా కుమారుడైన బెతుయేలు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చును. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. చూడండి, ఒక విషయం చూడండి, అతను ప్రార్థన ముగించి కళ్ళు తెరిచాడో లేదో టక్కన ప్రత్యక్షమైంది. ఎవరు? రెబ్కా. వెంటనే జవాబు, త్వరగా అని ప్రార్థన చేశాడు, త్వరగా కార్యం జరిగిపోయింది. కొన్నిసార్లు జరగదు. నీ సహనాన్ని దేవుడు పరీక్షిస్తాడు. అబ్రహాం యొక్క సహనాన్ని 24 ఇయర్స్ పరీక్షించి ఆ తర్వాత కొడుకునిచ్చాడు. దేవుడు చెప్పిన రోజునే అద్భుతం చేసి నెక్స్ట్ డేకే శారా కన్సీవ్ అవ్వకూడదా? చేయగలడు దేవుడు, చేయగలడా లేదా? చేయగలడు. కానీ 24 ఇయర్స్ అబ్రహాముకి విశ్వాసం నేర్పాడు, సహనాన్ని నేర్పాడు. కొన్ని పర్యాయాలు దేవుడు వాంటెడ్లీ ఆలస్యం చేస్తారు, కానీ ఆయనకు ఒక టైం ఉంటుంది. పరలోకానికి అద్భుతం చేయడానికి ఒక టైం ఉంటుంది. ఆయన నిన్ని గురించి అక్కడ ఒక్కసారి మళ్ళీ మొదటి పేతురు 5:6-7 వచ్చిన మళ్ళీ చదువుదాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు, అందరూ చెప్పండి, ఇందాక త్వరగా కార్యం అయిపోయింది, ఇప్పుడు ఏమన్నాడు? తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద, ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులై ఉండు. ఏ మనసుకులై ఉండాలా? దీన మనసు. లేదా ఒక సమస్య నీకు వచ్చినప్పుడు హట్ అయిపోతావు, హట్ అయ్యావా? ఇగో ఆ ఇగో వచ్చిందంటే నువ్వు ఇక ఫీల్ అయిపోయి ఏడ్ చేసుకుని దేవుని దూరం అయిపోతావు. నేను చెప్పనా ఒక మీ అందరి వీక్నెస్ కూడా చెప్పనా? అది నాకు కూడా ఉండేది. మీతో షేర్ చేసుకున్నప్పుడు నేను ఒకసారి నాకు పరిచర్య చేయాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, సువార్త అందించాలి, సేవకులు కూడా దగ్గరగా ఉండాలని చాలా డీప్గా చాలా క్లోజ్గా అడిగిలేస్తున్నాను. 2-3 రోజులు ఎక్కడికో గుంటూరు జిల్లా మార్చర్ల అక్కడికి వెళ్ళి నాపరాళ్ళు బండలు అక్కడే కొడతారు, అవన్నీ లారీలు ఎక్కించుకుని ఎండలు అనమాట మాడిపోతుంది అనమాట. అసలు మామూలు వీడి ఉండదు అక్కడ, ఎందుకంటే నాపరాయి కాబట్టి ఇంకా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అంత భయంకరమైన ఎండలో నాపరాళ్ళు 2 లారీలు లోడ్ చేసుకుని కొనుక్కుని తీసుకొచ్చి చర్చి దగ్గర మా ఊర్లో దింపి అప్పుడే బ్రష్ చేసుకుంటున్నాను. ఈ లోపల నాకు ఫోన్ వచ్చింది. ఏంటి ఫోన్ అంటే, నీ రొయ్యల చెరువులని చచ్చిపోయినాయి, త్వరగా రా, ఇప్పటికే ఎర్రగా తేలుతున్నాయి కాకులు, నీ రొయ్యలు చుట్టూ తిరుగుతున్నాయి అని వార్త వచ్చింది. ఇదేంటి అని చెప్పేసరి పాస్టర్ గారు చూస్తామండి నేను వచ్చేస్తాను అని చెప్పేసి అని విశ్వాసనే వెళ్ళిపోయా. వెళ్ళిపోయి రొయ్యల చెరువుల దగ్గరికి వెళ్ళిపోయా. వెళ్ళిపోయి ఉన్న చెరువులన్నింటిలో కూడా ఆ వలయసే వ్యక్తిని పిలిపించి వలయించి చూస్తే మొత్తం పండు మిరపగాయలాగా ఎండిపోయింది, ఒక్కడు కూడా పనికొచ్చేది లేదు. అంతే షాక్, బాధ వచ్చేసింది. పక్క వాళ్ళు అందరూ హేళన చేస్తున్నారు, నీ అసలు ఎవరి నష్టం వచ్చి నీ నష్టం రాదు కదా అని చెప్పేసాను. ఆ బాత్ ఇంటికి వచ్చేసి ప్రేరుకి వెళ్ళకుండా పడుకున్నా. అమ్మగారు అడిగింది, ఏంటి అడిగింది, ఏం లేదని ఊరుగా ఎవరు అడిగిన పెద్ద సమాధానం చెప్పట్లా, ఏదో పైకి నవ్వుతున్నా అంతే.
ఆ బాధేసి ఫాస్టింగ్ ప్రేయర్ రోజు బుధవారం ఉదయం వెళ్ళా రాత్రి వెళ్ళా, రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. యూబుకి ఇచ్చాను తీసుకున్నాను, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నా స్తుతికలుగా కన్నాడు తప్ప భక్తి మానలేదు కదా. నువ్వు యోబు భార్యవా యోబు అని అడిగాడు. నన్ను నీకు అర్థమైనా, నువ్వు ప్రార్థన మానేసి ఎప్పుడు మానవుగా, ఎప్పుడు రోజు 10 అధ్యాయాలు బైబిల్ చదువుతావు కదా, ఎందుకు మానేసావు ఈరోజు? గంటసేపు తక్కువగా నువ్వు మోకరించి ప్రార్థన తక్కువ చేయవు కదా, ఎందుకని చేయలేదు? మనసును దిగుబుద్ధి కావట్లే, దేవుడి మీద స్ట్రైక్ వచ్చేసింది. ఇంచుమించు 12 అవర్స్ స్ట్రైక్ చేశా, ఆ తర్వాత దేవుని ఆత్మ విడిచిపెడతలేదు. అప్పుడు మనసును దిగి ప్రార్థన చేయడం మొదలు పెట్టా. వెళ్ళిపో చర్చ్ కన్నాడు దేవుడు. ఆ నెక్స్ట్ డే అమ్మగారు చెప్పి వెళ్దాం పాస్టింగ్ ప్రేయర్ చేసుకుందాం అని. అంతే, ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఈ నష్టాన్ని ఆశీర్వాదానికి ఆరంభంగా చేయబోతున్నాను అన్నాడు. అదే రోజు నా లైఫ్ టర్నింగ్ పాయింట్. 20 ఇయర్స్గా అదన్నా లైఫ్ టర్నింగ్ పాయింట్. ఆ రోజు నష్టాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాను. ఇక్కడ ఒక మాట చెప్తానండి, మన వీక్నెస్ ఏంటంటే ఎప్పుడైతే శ్రమ, ఎప్పుడైతే ఈ అవమానం, ఈ చింత వస్తుందో పెరుగుద్దో, నన్ను వినండి, ఆటోమేటిక్గా ప్రార్థన చేయలేం, బైబుల్ చదవను. ఎంతమంది ఒప్పుకుంటారు, ఎంతమంది ఒప్పుకుంటారు? ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 4:8 చూద్దాం. మెట్టుకు సహోదరులారా, సహోదరులారా, ఏ యోగ్యత అయినను, ఏ యోగ్యత అయినను, మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఇక్కడ వినండి, ఎప్పుడు నువ్వు చింతలో, శ్రమలో, బాధలో ఉన్నావో ఆ టైంలోనే ఎక్కువ నువ్వు బైబిల్ చదవాలి, ఎక్కువ నువ్వు ప్రార్థన చేయాలి, ఎక్కువ ఏకాగ్రతతో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నెక్స్ట్, బైబిల్ చదవాలా? ఎప్పుడు తెలుసా? అద్భుత కార్యాల గురించి చదవాలా, నీ విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, అంటే జ్వరం వస్తే మామూలు టాబ్లెట్ క్రోసిన్ అరు పారాసెటమాల్ అని టాబ్లెట్ ఇస్తారు. హెచ్ఐవి ప్లస్ జ్వరం ఉందనుకో, పారాసెటమాల్తో హెచ్ఐవి తగ్గిపోద్దా? దాని డోస్ ఏమి ఇస్తారు? హై డోస్ ఇస్తారు, మామూలు డోస్ ఇస్తారా? అలాగే సమస్య, నీకు చింత ఎక్కువ ఉన్నప్పుడు ప్రార్థన ఎక్కువ చేయాలా, బైబిల్ ఎక్కువ చదవాలా, తక్కువ చదవాలా? నీ సమస్య సాల్వ్ అవ్వ, నీ వ్యాధి పోవాలి అంటే, అది మేజర్ డిసీజ్ అయితే దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా ఎలా డోస్ పెంచుతారు డాక్టరు? ఓకే, అందుకే 20 mg ఇచ్చిన దాన్ని ఇప్పుడు 500 mg ఇవ్వాల్సి వస్తుంది. మామూలు ఇంజెక్షన్ చేసినప్పుడు పెన్సిలిన్ 5 lakh ఇంజెక్షన్ చేయాల్సి, ఎందుకని నీ శరీరంలో ఆ స్ట్రెంత్ రావాలంటే నీకు ఏం చేయాలో చెప్పాలా? ఇమ్యూనిటీ పవర్ పెంచాలా, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ పెంచాలా? సేమ్ ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. నీకు చింతలో, బాధలో, సమస్యలో ఉన్నప్పుడే ఇంకెక్కువ బైబిల్ చదవాలి, అద్భుత కార్యాల గురించి ధ్యానించాలి. ఒక ఆర్థిక ఇబ్బందున అబ్రహాము దేవుడు ఐశ్వర్యవంతుడు దీవించాడు, ఇస్సాకు, యాకోబు ముగ్గురు, అలాగే డేవిడ్, సాల్మన్ ఎంత ప్రాస్పెక్ట్ ఇచ్చాడు. ఎవరాళ్ళు? సామాన్యులు. అసామాన్యులకు దేవుడు మార్చాడు. నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల పొందడానికి అలాంటి వారి గురించి నువ్వు ధ్యానించి, నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. నజరేయుడైన యేసు నామములో దరిద్రమా, నా కుటుంబాన్ని విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా అంటే నువ్వు ఆజ్ఞాపించాలంతే. ప్రాస్పెక్ట్ సమృద్ధి నా కుటుంబంలోనికి వచ్చినగాక. తండ్రికి ప్రార్థన రిక్వెస్ట్కుని ప్రార్థన, ప్రభువా నన్ను దీవించని, నా చేతులు ఆశీర్వదించని, అది ప్రార్థన చేయాలి. ఎంత టైట్ ఉన్నా సరే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, ఆయన ఆశ్చర్యకరుడు, తగిన సమయం నిశ్చయిస్తాన్నాడు. ఎప్పుడైతే ఈ విశ్వాసం బలపడతావో, సమస్య వచ్చినా చింతించుకోకుండా, కురిగిపోకుండా ప్రభుత్వం చూస్తావో, దేవుడు అద్భుతం యోబు పట్ల ఎలా చేశాడు? ఆయన రెండింతలు ఆశీర్వాదం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు ఆయన? ఎంత ఇచ్చాడు? ఏ భార్య కురింగిపోయింది, ఏ భార్య చింతించింది, ఏ భార్య బాధపడిపోయింది, ఏ భార్య మనసును పాటు చేసింది, ఏ భార్య భక్తిని పాటు చేసుకుని ఏ దేవుని దూషించి, ఇంకెందుకు దేవుడు దేవుడు అంటావు, ఎన్ని సమస్యలు వస్తాయి, ఇంకేం దేవుడు ఏం చేశాడు? మీకు తెలుసా, మీ పక్కన వాళ్ళని కూడా నండి, నీ పక్కన వాళ్ళు కూడా ఇదే మాట్లాడతారు, ఇగో దేవుడు దేవుడు అన్నారు కదా, దేవుడు ఉంటే మరి అనారోగ్యం ఎందుకు వచ్చింది మీకు? మీ దేవుడు తీసేయచ్చు కదా, మమ్మల్ని రమ్మన్నారు, మనం మీరు బాగుపడవచ్చు కదా, మీ అమ్మాయి పెళ్ళయిందా, దేవుడు దేవుడు అంటే మీ అబ్బాయి అట్ ఎందుకు చేశాడు, మీ అమ్మాయి అట్ ఎందుకు చేసింది, మీ ఆయన ఎందుకు చేస్తున్నాడు? పక్కన వాళ్ళ ద్వారా శోధిస్తాడు. ఎవడాడు చెప్పాలి, ఎవడాడు, ఎవడాడు? సైతానగాడు. పాల్ యాంగచ్ అనే భక్తుడికి, మంచి విశ్వాసవీరుడు, మంచి దైవజనుడు, స్వస్థతాపరం ఉన్నవాడు, ఎంతోమందిని, పారలైజ్డ్ పేషెంట్స్ని, వీల్ చైర్లో వచ్చిన వాళ్ళని అతను ప్రార్థన చేసి లేపేసేవాడు.
నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. దరిద్ర అప్పుడు కరిగిపోయి క్యాన్సర్ పేషెంట్లు అప్పుడు హీల్ అయిపోయేవాడు. చనిపోతారన్న వ్యక్తులు దేవుడు అద్భుతంగా లేవనెత్తి తీశాడు. అలాంటి ఆయనకి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి ఓ పరిచారకుడు ఒక రోజున కడుపులో చూమర్ ఏర్పడింది. అంగిచో 10 సార్లు ప్రార్థన చేశాడు, తగ్గలే. సంఘమంతా ప్రార్థన తగ్గలే. ఫాస్టింగ్ ఉండి ఆ సంఘం 3 రోజులు, ఎందుకంటే చాలా ప్రముఖుడు, చాలా విశ్వాస వీరుడు, మంచి అనర్గళంగా వాక్యం బోధించి సామర్థ్యం అతనుకుంది, మంచి హెల్ప్ఫుల్ మనిషి, ఏ పాపానికి చోటు ఇవ్వని వ్యక్తి అని యాంగిచో సాక్ష్యం చెప్పాడు. అలాంటి వ్యక్తికి ఆ చోమర్ గురించి అందరూ ప్రార్థన చేసిన పోలే, అందరూ మొదలుపెట్టారట. మరి మీ దేవుడు ఎందుకు చేయలేదు? ఆయన ప్రార్థన చాలామంది స్వస్థపడుతున్నారు కదా, ఆ చోమర్ వచ్చిన ఆయన కూడా, మరి ఆయన ఎందుకు తీయలేదు? అందరూ సనగటం మొదలుపెట్టారు, అందరు విమర్శించడం మొదలుపెట్టారు. అంగిచ్చకు చాలా బాధపడ్డాడట. ఏంటి ప్రభువా, ఆన్సర్ రాలే. చివరికి ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ చేసి సర్జరీ చేసి ఆ కణితి తీసేశారు. సంఘం అంతా చాలా నిరాశ నిస్పృహలో ఉంది. 15 రోజులు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. అయిపోగానే 15 రోజులు డిశ్చార్జ్ అయ్యే రోజున ఏం జరిగింది తెలుసా? హాస్పిటల్ అంతా డాక్టర్లు నర్సులు అందరూ మారిపోయి రక్షణ పొందారు. ఎందుకు తెలుసా? ఈయన బెడ్ మీద ఉండి వాళ్ళకి సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థన చేసాడు, అద్భుతాలు ఆరంభమైపోయినాయి. ఆ రోజు ప్రభు మాట్లాడుతున్నాడంట, అంగిచో నేను ఆ సహోదరుడికి ఆ గడ్డ పెట్టింది చెప్పాలా, గడ్డ పెట్టింది ఇందుకే అన్నాడంట. ఆ గడ్డ లేకపోతే హాస్పిటల్లోకి వెళ్ళడం, హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పడం, డాక్టర్లు రక్షణ పొందరు, నర్సులు రక్షణ పొందరు అన్నాడంట. పక్క పేషెంట్ అందరూ మారిపోయి రక్షణ పొందారట. కొన్నిసార్లు నేను అదేనా, ఒక సమస్యను ఆయన ఆయుధంగా వాడుకుంటాడు. మా దేవా నా ప్రభువా, ప్రతి ఒక్కరిని దర్శించి దీవించండి అయ్యా. ఎవరైతే చింతలో ఉన్నారో వీరు సూటిగా మాట్లాడారు. ప్రతి ఒక్క బిడ్డను చింత నుంచి విడిపించి, భయం నుంచి విడిపించి అయ్యా, ఆశ్చర్యకరుడ నీ ఆశ్చర్యకార్యములు ధ్యానించి ఆనందించుడి మరలా చెప్తున్న ప్రభువు నుండి ఎల్లప్పుడూ ఆనందించమన్నావు. నీ యందు ఆనందిస్తూ ఏవి ఖ్యాతి గలవు, ఏవి మాని, ఏవి రమ్యమైనవో నీ ఆశ్చర్యమైన కార్యం గురించి ధ్యానిస్తూ నీలో విశ్వాసం బలపడి నీ తోటి చూసినప్పుడు తగిన కాలం ముందు నేను మెరాకులు చేస్తాను. ప్రతి సమస్యకు బ్రేక్ త్రూ ఇవ్వండి. ఏసేపుకు జైలు జీవితం నాయన సింహాసనానికి ప్రారంభంగా మారింది. ఏసయ్యా మీ శిలువ మరణము నీ రాజ్య స్థాపనకు ఆరంభంగా మారింది. గొప్ప విజయము ఆశీర్వాదకరంగా మారిపోయింది అయ్యా. ఈరోజు ఎవరైతే వర్తమానం టెలివిజన్లో కానీ సంఘంలో కానీ సోషల్ మీడియా కానీ విన్నారో వారందరూ ఏ సమస్యలో ఉన్నారో ఈ పాత్ర లేఖించిన వారికి వారి సమస్య ఆశీర్వాదానికి ఆరంభముగా మారే అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. మీరు పరలోకం నుంచి రిలీజ్ చేసి ఆ చీకటి కాడిని వెనక్కొట్టండి. వారి వ్యాధి ఆరోగ్యంగా మారిన గాక, వారి పాపము జయ జీవితముగా మారి రక్షణ దొరికిన గాక అయ్యా, వారి యొక్క సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళని పోయి అద్భుత రీతిలో వాటి నుంచి విడుదల కలిగి ఎక్కడ అవమానించబడ్డారో అక్కడ తలెత్తి తిరిగి సాక్షులుగా లేవనెత్తి గొప్ప కార్యాలు చేసి అనేకులు బలపరిచే సామర్థ్యాన్ని ఇవ్వండి. ఆ అభిషేకముతో నింపండి. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరికి దీవెన కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆరాధన అనంతరం ఇలాంటి ప్రేయర్లు చేస్తున్నాం, అనేకులు స్వస్థపడి దీవించబడుతున్నారు. దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారు? నిజమైన వాక్యం విని నిజమైన దేవుని కార్యాలు చూడాలి, మీ జీవితంలో ఆత్మీయమైన చైతన్యం పొంది దేవుని రాకడికే సిద్ధపడుతూ అనేకులు దీవెనకరంగా అప్పిచ్చువారుగా ఉండాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే రండి, కిరేపట్ట స్పర్లోక నేస్తాం. ప్రతి ఆదివారం 3 వర్షిపులు, ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్, 2వ వర్షిప్ 8 గంటలకి, 3వ వర్షిప్ 10 గంటలకి. రండి, దైవ దీవెన పొందవచ్చు. చాలా రిలీఫ్ అంటే ఎంత సోదంతో ఎంత దుఃఖంతో వస్తున్నానంటే అంత హ్యాపీగా వెళ్తున్నాయి లేదు అప్పుడు అసలు
వచ్చిన పాస్టర్ గారు చెప్తే నాకు తెలియకుండానే అసలు కన్నీళ్ళు అలా వచ్చేస్తున్నాయి, కానీ చాలా రిలీఫ్ అనిపిస్తుంది. 82 సంవత్సరాలు నాకు, నేను వచ్చినప్పుడల్లా కూడా వాక్యం ద్వారా మేము ఉజ్జీవింపబడుతున్నాం, ఇన్స్టెంట్ హీలింగ్స్ జరుగుతున్నాయి ఇక్కడ. దేవుని మహాకృప వలన, ఆ గొప్ప అభిషేకం వలన పెద్ద పెద్ద రోగాలు, హార్ట్ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ, క్యాన్సరు, హెచ్ఐవి, ఇవన్నీ కూడా హీలింగ్స్ ఇక్కడ జరుగుతున్నాయి, అది చూస్తున్నాను నేను. క్రైస్తవత్వంలోనే నేను బాండ్ క్రిస్టియన్, నేను చిన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్ళడం అనేది నాకు అలవాటు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంతో మారాను, ఎంతో బ్లెస్ అయ్యాను. నేను దేవుడు అద్భుతాలు చేస్తున్న పట్ల ఇంత మంచి వాక్యము, కానీ ఇంత మంచి అన్నని దేవుడు నాకు ఇచ్చింది. ఎప్పుడు వస్తుందా సండే, నేను ఎప్పుడు రావాలన్నా, ఎప్పుడు వాక్యం వినాలన్నా అన్న దీంతో ఉంటే నేను వారమంతా మిస్ అయిపోతున్నా కదా, నాకు ప్రతిరోజు ఇట్లా దొరికితే బాగుంటుందని ఎప్పుడు చూసినా యూట్యూబ్లోనే కానీ నైట్లో పండుకున్నప్పుడే కానీ అన్న మెసేజెసే కానీ ఇదే కానీ కంటిన్యూ అవే వింటూ ఉంటా. ఇక్కడ వచ్చినాక ఒక సొంత ఒక ఫ్యామిలీగా ఇంత మంచి వాక్యము ఇంత ఆప్యాయతతోటి నేను ఎక్కడా ఎప్పుడూ వినలేదు. నేను అంత బ్లెస్ అవుతున్నాను అన్న ద్వారా ఇక్కడ.